హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ విహారీ. మీరందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క కన్నపట్ టీజర్ అయితే రానే వచ్చింది. కన్నపట్ టీజర్ ఎలా ఉంది దాన్ని ఒక విశ్లేషణ చేసి మీకు అందరికి చెప్తాను. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. కన్నపట్ టీజర్ దాదాపు ఎట్లా అయితే అనుకున్నారో అలా అయితే రాలేదు. కన్నప్ప చరిత్ర మనకందరికైతే తెలుసు ఎలా ఉంటుందో. ఆల్రెడీ మనం పాత సినిమాల్లో చూసాము, కృష్ణరాజు గారు యాక్ట్ చేసింది. ఒక గొప్ప భక్తుడు తిన్నడు, శివునికి తన రెండు కన్నులు ఇచ్చి ఎలా భక్త కన్నప్పగా మారాడు అనేదే ఈ చిత్ర కథ. అయితే ఇందులో ఒక వీరునిలాగా చూపించడం జరిగింది. భక్త కన్నప్ప క్యారెక్టరు మన మంచు విష్ణుబాబు చేయడం జరిగింది. అందరూ అనుకుంటున్నట్టు ప్రభాస్ గారు శివుని క్యారెక్టర్లో చేస్తారు అది ఇది అని అనుకున్నారు, కానీ ఇవాళ టీజర్లో చూస్తే అర్థమైపోయింది పర్ఫెక్ట్గా. అక్షయ్ కుమార్ గారు శివుని పాత్ర చేస్తున్నారు, అలాగే మోహన్ లాల్ గారు నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారు. కాజల్ అగర్వారు అలా కనబడినట్టు అలా కనబడి వెళ్ళిపోయారు. దాదాపు సినిమాలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా టీజర్లో కనిపించడం జరిగింది. అయితే టీజర్ మాత్రం ఒక భక్తి రసంగా కాకుండా ఒక యుద్ధ కేవలం ఒక వీరుని గురించి చెప్పినట్టే ఈ టీజర్లో చూపించడం జరిగింది. దాదాపు టీజర్ అయితే అందరికైతే కనెక్ట్ అయితే కాలేదు అని నా ఫీలింగు. ఈ సినిమా చాలా గొప్ప విజయం సాధించాలని కోరుకునే వాళ్ళలో నేను ముందుంటాను. ఎందుకంటే మంచు విష్ణు గారు తనకంత మార్కెట్ లేదని తెలిసినా కూడా ఈ యొక్క సినిమా మీద ఇంత ఖర్చు పెట్టి, దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా తీయడం అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. చాలామంది అనుకుంటుండొచ్చు మంచు విష్ణుకి అంత మార్కెట్ లేదు, సినిమా తీస్తే వర్కౌట్ అవుతుందా లేదా అని. కానీ అక్కడ ఒక పెద్ద కటౌట్ ఉంది, 1000 కోట్ల కటౌట్ ప్రభాస్ అన్నది. ఆ ఒక్క కటౌట్ చూసి జనాలందరూ సినిమాకి వస్తారని అయితే ఆశిస్తున్నాము. సినిమా చాలా పెద్ద విజయం సాధించాలి. ఆల్ ద బెస్ట్ ప్రభాస్ అన్న, ఆల్ ద బెస్ట్ విష్ణు అన్న. టీజర్ అయితే ఇక్కడ తేడా కొడతాను సినిమా.